ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్స లో ఇరవై భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం ఇప్పుడు నిన్నటి అంశం అనేది బీజేపీకి ఒక బూస్టప్ గా మారింది అనుకోవచ్చా మీకు బూస్టప్ ఇచ్చిందా నిరుద్యోగుల అంశం దీనివల్ల పార్టీ కొంచెం రైజ్ అయిందా అంటే నిన్న మొన్నటి దాకా ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నా ఎనిమిది మంది ఎంపీలున్నా కూడా పార్టీ యాక్టివిటీస్ కొంచెం తగ్గింది సో బండి సంజయ్ వచ్చిన తర్వాత రంగంలో దిగిన తర్వాత ఒకేసారి పార్టీ యాక్టివిటీ రేజ్ అయిందా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా రేజ్ అవుతుంది కదా ఎందుకంటే ఇష్యూ రేజ్ ఇష్యూ ఇష్యూ రేజ్ ఇష్యూ అంటే బీఆర్ఎస్ అందుకోవాల్సింది బండి సంజయ్ అందుకున్న అందుకున్నారు అనేది బండి సంజయ్ అందుకోడు పార్టీ అందుకుంటుంది బండి సంజయ్ సొంతం కాదు బండి సంజయ్ సొంతం కాదు కిషన్ రెడ్డి సొంతం కాదు ఈటలరాయ సంతం కాదు పార్టీ సొంతం మొత్తం వాతావరణం మొత్తం బండి చుట్టెత్తు బండి సందేష్ చుట్టూ మీరు దిపుతారు కిషన్ రెడ్డి చుట్టూ మీరు దిపుతారు ఈటలంద్ర చుట్టూ మీరు తిప్పుతారు తప్ప ఇష్యూ బర్నింగ్ ఇష్యూ నిరుద్యోగ సమస్య అనేది నిరుద్యోగ వాడు కాల్తాండు కడుపు కాలుస్తాం పార్టీకి కడుపు కాల్తది కాలేదండి పార్టీకి కావాల్సిన ఓట్లు కానీ ప్రజలు ప్రజలు ఎవడు న్యాయం చేస్తాడు ఎవడు న్యాయం చేస్తాడు చూస్తారు ప్రజ నేను పార్టీ ఉండే కావచ్చు బీజేపీ పార్టీ ఉండే కావచ్చు బీజేపీ పార్టీ మేమే చేస్తానం చెప్పినంత మాత్రాన ప్రజలు ప్రజలేమనుకుంటారో ఆలోచించి మాట్లాడాలి నేను ఏమనుకుంటాను పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ దోషి పరిపాలించిన ఇదివరకు పరిపాలించిన పార్టీ బీఆర్ఎస్ దోషి బీజేపీలో బండి సంజయ్ అందుకున్న కిషన్ రెడ్డి గారు అందుకున్న ఈటల రాజేందర్ అనుకున్నా రఘునందన్ రావు అందుకున్నా ఎవ్వరందుకున్నా పార్టీ ఆలోచనను ప్రివేల్ చేసినట్టు ఎందుకంటే ఉమ్మడి ప్రణాళిక ఉంటుంది తప్ప బీజేపీలో ఒక మనిషి పరిపాలన ఉండదు ఒక మనిషి కోసం జరిగేది ఉండదు ఇది బీజేపీ విధానం బీజేపీ ఆలోచన ఇప్పుడు సికింద్రాబాద్ అమ్మవారి ముత్తలం అమ్మవారి మీద జరిగిన దాడి ఇష్యూ అనేది ఎవరు రాజకీయం చేస్తున్నారు నాటి నుంచి నేటి వరకు అంటే స్వతంత్రం వచ్చినాక కామె చెల్లి నేటి వరకు కూడా ఈ దేశంలో ఉన్నది మెజార్టీ హిందువులు వాడు పోషమ్మ మొక్కినా ముత్యాలమ్మ మొక్కినా కాశమ్మ మొక్కినా తిరుపతి వెంకటేశ్వరుడు మొక్కినా ఏ దేవుని మొక్కినా కూడా మెజార్టీ మతస్థులు హిందువులు మైనార్టీలను బుజ్జగించే రాజకీయం చేసి అభద్రతాభావానికి లోను చేసి వాళ్ళ యొక్క మద్దతును పొందే పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన కాని అన్యాయం జరుగుతుంది సంతుష్టీకరణ కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో అభద్రతా భావంలో ఉన్నారు ముస్లింలు ఇక్కడ అభద్రతా భావంలో ఉన్నారు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన కాని నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అంతకంటే ముస్లింలు పరిపాలించిళ్ళు దాని తర్వాత ఆంగ్లేయులు పరిపాలించిళ్ళు కానీ మెజార్టీ ఇక్కడ ఈ సంతుష్టీకరణ రాజకీయాలు ఎందుకు మొదలు మొదలుపెట్టినలా కాంగ్రెస్ పార్టీ రాంగనే అంటే ముస్లింలకు అభద్రతాభావం ముస్లింలు భద్రత లేరు అని ఉండాలి వాళ్ళను మేము ఆదుకుంటాము అట్ అని ఉండాలి ఇది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పట్టిన దుర్గతి అందుకనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాను జనం ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా బుద్ధి చెప్తాను అనేక సంవత్సరాలు అమాయకులు గారు ఈ జనం అనేక సంవత్సరాలు అంటే వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో బతికినా ఇక్కడి ప్రజానీకం యొక్క ధర్మాన్ని విడిచిపెట్టలే వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో ఏ దేశం బతకలే వెయ్యి సంవత్సరాలు భారతదేశం మెజారిటీ హిందూ ప్రజానీకం బానిసత్వంలో బతికింది ముస్లింలు వేరే దేశం నుంచి రాలే ఇక్కడికి ఇక్కడ వాళ్ళే ముస్లిం మతస్థులైన క్రిస్టియన్లు కూడా వేరే దేశం నుంచి రాలే ఇక్కడ వాళ్ళే క్రిస్టియన్ అయింది ఏ మతంలో ఉన్నా ధర్మం మాత్రం హిందూ ధర్మమే అయ్యో పాపం అని అంటారు కాలుగు దెబ్బ తాకితే అమ్మాయి అడ్డం పడితే అడ్డం పోయి లాబడతారు ఇది ధర్మము ఏ మతంలో ఉన్నా కూడా ఈ ధర్మం ఉన్నది ఇక్కడ ఈ భూమి మీద అందుకనే ఎవ్వలకు లాభం జరిగిన దానికంటే ఎవ్వలను అనవసరంగా అనేది ముఖ్యం పార్టీలకు లాభం జరుగుతుంది జరగదు కానీ అమాయకులైనటువంటి వ్యక్తులను రెచ్చగొట్టి మెజార్టీ హిందూ ప్రజానీకం యొక్క నిష్ఠూరాన్ని చూరగొనేటోళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు అనేది నా అభిప్రాయం రేపు జీహెజిఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీజేపీ దాన్ని టార్గెట్ చేసిందా రాజకీయం చేస్తుందా అనేది ఒక చర్చ ఏమంటారు కాదంట నేను ముత్యాలమ్మ దేవాలయాన్ని కూలగొట్టు అని బీజేపీ చెప్పిందా ఆ ముత్యాలమ్మ విగ్రహాన్ని కూలగొట్టు అని ఎవరు చెప్పిర్రు ఏ దుర్మార్గుడు చెప్పిండు ఆ దుర్మార్గుని తప్పు తప్ప బీజేపీ తప్పో రెచ్చగొట్టుడో తప్పో అదే రేపు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ఆ ఎన్నికలు ఉన్నాయి లాభం జరుగుతా నష్టం జరుగుతుందా అది వేరే ముచ్చట కానీ ముత్యాలమ్మ గుడి విగ్రహాన్ని కూలగొట్టినటువంటి దుర్మార్గుడు వాడు వాని మీద ఎందుకు చర్య తీసుకుంటలేదు ఈ ప్రభుత్వం వాని అంత ఎందుకు తేల్చలేదు ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏ ప్రభుత్వాలకైనా అలకైనా చిత్తశుద్ధి ఉంటే వాన్ని ఎందుకు తేల్చద్దు వాన్ని ఎందుకు శిక్షించద్దు మెజార్టీ మనోభావాలను ఎందుకు దెబ్బతినిపిత్తాలు ఈ దెబ్బతినిపించేది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది కదా రిజల్ట్ కోసం వీళ్ళు చేతలేరు కదా రిజల్ట్ కోసం వాన్ దేవుడే వాడు వాన్ దేవుడు విగ్రహాన్ని వాడే వాళ్ళు వాడే తిరుగుతాడా ఇంకెవడన్నా దుర్మార్గుడు వాళ్ళు దానికి తేల్తాంది కదా తేల్తాంది కదా చెప్తాను కదా ఫుటేజ్లు ఉన్నాయి కదా ఆ విగ్రహాన్ని ఎవడు ధ్వంసం చేసిండు ఎవడు మీటింగ్ పెట్టిండు వాడు ఉన్నది కదా అంటే బీజేపీ రెచ్చగొడుతుంది అనేది ఒక చర్చ కావాలని రెచ్చగొడుతున్నారు దీన్ని రాజకీయంగా చేసుకుని రేపు లబ్ధి పొందామని చెప్పి దుర్మార్గపు ఆలోచనలు స్వాతంత్రం వచ్చిన కాంచెల్ ఎవరితో సో స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి కూడా ఇక్కడ ఇప్పుడు పాకిస్తాన్ హిందుస్థాన్ ఏర్పడ్డది పాకిస్తాన్లకు ముస్లింలు పోవాలి అన్న దేశ విభజన ప్రకారం బంగ్లాదేశ్ ఒక పక్క ఏర్పడ్డది ఇప్పుడు అంటే మెజారిటీ ముస్లింలు పాకిస్తాన్ పోవాలే హిందు హిందువులు హిందూ దేశంలో ఉండాలి అనేది ఆనాడు జరిగిన ఒప్పందం మరి ఇక్కడ ముస్లింలు ఉన్నారా లేరా ఏమైనా ప్రమాదం జరిగిందా ఇక్కడ ఏం జరగలేదు గాంధీ ఆనాడు పరిపాలించిన నెహ్రూ వీళ్ళందరూ అడ్డం అన్నారు కదా వాళ్ళ కోసం మీరు బోగ్ని అన్నారు కదా హిందువులను చంపి శవాలను పంపినా కూడా వీళ్ళు ఓపికతోటే ఉన్నారు కదా హిందువుల శవాలు వచ్చినాయి ఇక్కడికి రైళ్లలో క్షేమంగా ముస్లింలు వేయిండ్లు పాకిస్తాన్ పోవాల్సిన వాళ్ళు బంగ్లాదేశంకి పోవాల్సినటువంటి హిందువులు క్షేమంగా వేయింట్లు ఇక్కడికి వచ్చే హిందువులను మాత్రం ఊచ కోత కోసి ఒక్క శివాలు మాత్రమే ఇక్కడికి మొండాలు మాత్రమే వచ్చినాయి ఈ దుర్మార్గం ఇవ్వలు చేశారు నెహ్రూ కేరకలేదా గాంధీ కేరకలేదా నెహ్రూ కాంగ్రెస్ పార్టీ కాదా గాంధీ కాదా అన్నాడు పరిపాలించిన పాలకులు కాదా వాళ్ళకు తెలియదా ఈ విషయము వాళ్ళు అయినా ముస్లింలే ప్రమాదములు ఉన్నారు ముస్లింలనే ఆగంజెత్తాను అనేటువంటి ఆలోచన బయలుదేరి బయలుదేరిపించి ముస్లింలను సంతుష్టీకరణ చేసి ముస్లిం ఓట్ల కోసం చేసిన రాజకీయాలు కాకపోతే ఇదేంటిది ఈ దుర్మార్గానికి కారకులు ఎవరు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో ముస్లింలను ఒక పౌరులుగా చూడక ముస్లింలను ఈ దేశ పౌరులుగా చూడవని మేము కోరుతాను కానీ వాళ్ళు పౌరులుగా చూస్తలేరు కాంగ్రెస్ పార్టీ పౌరులుగా చూస్తలేదు ముస్లింలను వాళ్ళకు అభద్రతాభావకు లోను చేసి వాళ్ళను మెజార్టీ హిందువులకు నాశనం చేస్తాను మెజార్టీ హిందువు పక్షం ఏదైతే ఉన్నదో వాళ్ళ నాగేత్తాలనే సుతుష్కరణ ముంచడం చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళను చుత్తాను తప్ప మనుషుల బతుగా చూలేరు మేము మనుషుల బతగా చూడాలని అంటాను ఎవ్వరైనా ఈ దేశంలో నివసించే క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ హిందువు కానీ వాళ్ళందరూ ఈ దేశం పౌరులుగా చూడమని మేము ఉంటాను ఓకే